అన్నమాట. దీంట్లో ఏమేయలేదు నేను, ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఫస్ట్ అన్నీ మీకు చెప్పవలేదు తెలుసు, అయినా చెప్తున్నాను. తెచ్చి కట్ చేపిచ్చి వాళ్ళే చికెన్ అంగడి క్లీన్ చేసి కట్ చేసి మనకి ఇస్తారు. దాన్ని నేను తీసుకొని వచ్చి నీట్గా కట్ చేసి తర్వాత ఇలా కొంచెం నీళ్ళు ఎక్కువ దీనికి ఉడకడానికి కోసం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా నాటుకూర అనేది, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా ఉడకనిచ్చాను, బాగా నీళ్ళన్నీ మిగిలిపోయాయి. అంతే ఆ మూడే ఇంక నేను ఇంకేమేయలేదు, ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నమాట. మామూలుగా మనం నాటుకోడి పులుసు నాటుకోడి ఫ్రై అన్నీ తినుంటాం కదా, ఇలా ఒకసారి తింటే దాని టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ మనకి చికెన్ది ఒరిజినల్ టేస్ట్ మనం ఆస్వాదించాలంటే ఇలా ఒకసారి తిని చూడాలన్నమాట. అంటే ఉప్పు కారము ఏమేమో మసాలా వేసేస్తాం కదా, ఆ మసాలా అంతా వేసినప్పుడు దాని ఫ్లేవర్ అనేది వేరే అయిపోతుంది. ఇలా తిన్నప్పుడు అసలు దాన్ని టేస్ట్ ఉంటుంది చూడండి, అదిరిపోయే టేస్ట్ అన్నమాట. ఆ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో ఇలా చేసినప్పుడు ఫస్ట్ ఉడకబెడతారు కదా, అలా ఉడకబెట్టినప్పుడు నాకు తీసుకొని తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ స్కిన్ తినాలంటే ఇంకా చాలా ఇష్టం, అందుకని చెప్పి టేస్ట్ అంటే అందరికీ ఒకేలాగా నచ్చాలని రూల్ ఏం లేదు, నాకైతే ఇష్టం అని చెప్తున్నాను. అది ఆ స్కిన్తో ఉండేదే అంటే చాలా చాలా ఇష్టం నాకు, అందుకని చెప్పి నేను తింటానన్నమాట. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన ఏమంటారు నాటుకోడి ఫ్రై అనాలో ఏమనాలో నాకు తెలీదు, మరి నాటుకోడి చికెన్ అని చెప్తాను, నాటుకోడి చికెన్ ఇలా నేను తింటాను. అయితే తిని చూపమంటే తిని చూపిస్తాను, ఇది చాలా బాగుంటుంది. అయితే మిమ్మల్ని ట్రై చేయమని నేను చెప్పను, మీకు ఇష్టమైతే చేసుకోండి, ఎందుకంటే నువ్వు ఎలా తింటే అలా మేము తినాలా అని మళ్ళీ అంటారు. నేనైతే మిమ్మల్ని ట్రై చేయమని నేను చెప్పను, ఇది నాకు ఇష్టం, నేను ఇలా తింటానా అని మాత్రమైతే చెప్తున్నాను. కానీ టేస్ట్ ఉంటుంది చూడండి, మీరు ఎన్ని మసాలాలు పెట్టి ఎంత కూర చేసినా మనకు ఆ టేస్ట్లు వేరు, కానీ ఈ టేస్ట్ అయితే వాటిలో రాదు. సూపర్ టేస్ట్ ఇది, ఎక్సలెంట్ టేస్ట్. ఇప్పుడు మీకు నేను తిని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, ఇట్లా బాగా దీంట్లోనే నేనేం ఆయిల్ వేయలేదు, అది ఉడికిన తర్వాత మనం ఇలా వేయించినప్పుడు ఎలా దాంట్లో నుంచి వస్తుంది కదా ఆ ఆయిల్లోనే ఇట్లా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అట్లాగే ఉడకనిచ్చేసి నీళ్ళన్నీ ఇమిడిపానిచ్చి ఇట్లా నూనె తేలే వరకు ఇమిడిపానిచ్చి కొంచెం దీంట్లో ఇలా రోస్ట్గా వేయించేసుకోవాలి, అప్పుడే దానికి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. కొంచెం స్టవ్ ఆపేసిన తర్వాత దీన్ని ఇట్లాగ తీస్తాను, ఇది దీన్ని కలుపుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అంటే వేడి మీద అయితే రాదు, అది కొంచెం పక్కన పెట్టిన తర్వాత వస్తుంది అన్నమాట బాగుంది. అది వచ్చినా రాకపోయినా మనకేం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం దీంతోనే ఇలా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ దాని ఆయిల్ అన్నమాట అది, అంటే దానికి కొవ్వు అనేది ఉంటుంది కదా కోడికి, ఆ ఆయిల్ ఇది. నేను ఆయిల్ ఏమి వేయలేదు, నాటుకోడి వాళ్ళు బాగా క్లీన్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ కాల్చి ఇస్తారన్నమాట. అయితే నాటుకోడి దాన్ని మనం ఏం చేయాలంటే బాగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, ఉడకబెట్టేస్తే బాగా ఇదైపోతుంది అన్నమాట. ఉడకబెట్టిన తర్వాత అయితే ఎక్కువ ఉడకబెట్టేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. మామూలు ఫారము అది
మామూలు మనం తెచ్చుకుంటాం కదా బయలుదేరి చికెన్, అదైతే ఇంత ఉడకబెట్ట పనులు ఈ పాటికే చెదిరైపోతుంది. ఇది అలా కాదు, ముక్కాసు చెదర్లు మనం కొంచెం బాగా ఉడకబెట్టేస్తామంటే మెత్తగా నాటుకో టేస్ట్ అంటే అందరికి తెలిసిందే అది బాగుంటుందని. నాటుకోడి పులుసు అని నాటుకోడి ఫ్రై అని అంతా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు నచ్చేది ఇలా, కానీ నాకు నచ్చినట్టు మీరు ట్రై చేయండి అని అయితే నేను చెప్పాను. నేను నాకు ఇలా తినడం ఇష్టం చూపిస్తున్నా. ఎవరైనా ఉంటారు కదా నాలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా తినాలని ఉండేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా కొంచెం రోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా ఇలా చేస్తే ఇలా వచ్చేసింది. అది ఆ గేసాడం ఎందుకులే, ఆ సౌండ్ కొంతమంది నచ్చదని నేను చూపించలేదు. ఇప్పుడు దీన్ని దీంట్లో ఇలాగా మిక్స్ చేసేస్తాను. అది కొంచెం ఆ పై పైన అలా తగ్గుతూ ఉంటే అది కొంచెం డిఫరెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు పసుపు అల్లం తగ్గట్ట పేస్టే వేసాను. కారం కానీ ధనియాల పొడి కానీ ఏమీ వేయలేదు, వేరే మసాలాలు ఏమీ వేయలేదు అన్నమాట. ఉప్పు పసుపు అల్లం తగ్గట్ట పేస్ట్ వేసి నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టేస్తాను అంతే. డిఫరెంట్ ఫ్రై అలా పెట్టేద్దాం పేరు.